वेलकम टू अवर चैनल फ्रेंड्स नेनु फीज रीअंबर्समेंट विशाखपट्नम जरिगिन संघटन गुरिंचि चेप्पडानिकी जगनन्न विद्यादीवन भागंगा पूर्ति फीज रीअंबर्समेंट ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే తల్లిదండ్రుల నుండి వసూలు చేసిన ట్యూషన్ ఫీజుని మొత్తాన్ని తిరిగి చెల్లించాలని, ఆ చెల్లించిన అమౌంట్ని తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలు ఇవ్వడం యాజమాన్యానికి జరిగింది. అయితే కాలేజీ యాజమాన్యం అయితే వారికి ఇవ్వాల్సిన భాగాన్ని, అంతకుముందు వాళ్ళు పే చేసిన ఆ అమౌంట్ని తిరిగి చెల్లించవలసిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా పూర్తి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది. అలాగే 4,000 కోట్ల రూపాయల్ని దీనికోసం విడుదల చేసినట్లు, వాటిని చెల్లించామని కూడా చెప్పడం జరిగింది. 3 నెలల్లో ఒకసారి తల్లుల ఖాతాల్లోకి అంటే విడతల వారీగా వేస్తామని చెప్తున్నారండి. అంటే 3 నెలలకి ఒకసారి తల్లుల ఖాతాల్లోకి వేస్తారు. పేరెంట్సే వెళ్ళి డైరెక్ట్గా ఆ అమౌంట్ని ఫీజుని చెల్లించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే గవర్నమెంట్ స్కీమ్స్ అనేక చూడాలి అంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి. విశాఖపట్నంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పడానికి, అలాగే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ అనే ఇండస్ట్రీలో గ్యాస్ లీకేజ్ అవ్వడం వల్ల చాలామంది అస్వస్థతకు గురి అయినట్లు తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, అది ఉదయం 3 గంటలు ప్రాంతంలో జరగడం వల్ల అనేక మంది నిద్రలో ఉండడం వల్ల చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్లు చెప్తున్నారు. అలాగే స్త్రీలు కూడా దీని బారిన పడినట్టు తెలుస్తుంది. అయితే 80 మంది వరకు అస్వస్థతకు గురైనట్లు, వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. వారు చికిత్స పొందుతున్నట్లు చెప్తున్నారు. అలాగే 3 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ గ్యాస్ లీకేజీ వల్ల కళ్ళు మండడం, వికారంగా ఉండడం, వామిటింగ్స్ జరగడం లాంటివి ఎఫెక్ట్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇళ్ళ నుండి ప్రజలందరూ బయటికి పరుగులు తీయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు కలెక్టర్స్ నాయకులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు, వారికి కావలసిన సహాయాన్ని అందిస్తున్నట్లు, అలాగే పోలీస్ వారు, డాక్టర్స్ అందరూ కూడా వారికి సేవలు అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఇండస్ట్రీకి 5 కిలోమీటర్ల దూరం వరకు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్. ఇంకా అనేక వార్తలు తెలియవలసి ఉన్నాయి.